సిద్దిపేట జిల్లా వర్గల్లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఆయన త్వరలోనే రానున్న కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్లో మంత్రి హరీష్ రావు పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. 2.60 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కొత్తకుంట చెరువు, 4.27 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కాన్ చెరువు పునరుద్దరణ సుందరీకరణ నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఆయన వెంట జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఈ నెలాఖరులోపు కొండపోచమ్మ జలాశయానికి వస్తాయన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఇది ఒక వరంలాంటిదని, తొందరగా నాట్లు వేసుకునేందుకు రైతన్నలు సిద్దం కావాలని సూచించారు. కొత్తకుంట చెరువు పునరుద్దరణ సుందరీకరణతో వర్గల్ సరస్వతి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉండనుందన్నారు. 66 ఎకరాల ఆయకట్టుతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ కింద ఫీడర్ ఛానల్ బాగుతో పంట కాలువలు, చెరువులు, బతుకమ్మ మెట్లు వంటి అభివృద్ది పనులను చేపట్టనున్నామన్నారు. గతంలో 3 మీటర్ల మేర నిర్మాణ పనులు చేపట్టామని, ఇప్పుడు 10 మీటర్ల వరకు చేపడతామన్నారు. అలాగే హల్దీవాగుపై ఉన్న 12 చెక్డ్యాంలు నింపి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేస్తామన్నారు. వచ్చే వానాకాలంలోపు యుద్ద ప్రాతిపదికన ఈ పనులన్నీ పూర్తి కావాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా నాచగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఆవరణలో నిర్మించనున్న చెక్డ్యాం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, త్వరలోనే నాచగిరి ఆలయాన్ని సందర్శిస్తానని మంత్రి వెల్లడించారు. దీన్ని 4.27 కోట్ల రూపాయలతో ఈ కాన్ చెరువును ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. దీనికి దాదాపు 600 ఎకరాల ఆయకట్టు మన కాన్ చెరువుకి వెళ్ళింది. రేపు కాళేశ్వరం నీళ్లు కొండపోచమ్మ సాగర్ నుంచి 3000 క్యూసెక్కుల నీళ్లు కాన్ చెరువులోనే వేస్తాం. కాన్ చెరువు నుంచి దాని మీద ఉన్నటువంటి 12 చెక్డ్యాంలు హల్దీ మీద ఉన్నటువంటి 12 చెక్డ్యాంలను కూడా ఈ కాన్ చెరువు నుంచి కూడా మనం నింపుకుంటాం. అదేవిధంగా తూపురాన్ పెద్ద చెరువుకు కూడా, ఈ కాన్ చెరువు ద్వారా తూపురాన్ పెద్ద చెరువుకు కూడా నీళ్లు పోతాయి. దాని కింద కూడా 600 ఎకరాల ఆయకట్టు ఉంది. దాదాపు అటు హల్దీ ప్రాజెక్టు దాదాపు 2900 ఎకరాల హల్దీ ప్రాజెక్టు కూడా ఉంది మనకు దాని మీద.